హలో వంశీ గారు, నేను సరితను. హ్యాపీ బర్త్డే టు యూ. ఈ రోజు నా బర్త్డే, నీకెవరు చెప్పారు? నా బాయ్ ఫ్రెండ్ గురించి ఆ మాత్రం తెలుసుకోలేనా? హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? చెప్పాను కదండి, మీ గర్ల్ ఫ్రెండ్ అని. నీకైనా పిచ్చే కింద ఆల్రెడీ పెళ్ళైన నాతో ఇలా మాట్లాడుతున్నా మెంట్లా నీకేమైనా? ఫోన్ పడే, ఏదో మోహను. ఏం బాబుజీ, పర్సెంట్ బయట పడేసుకున్నావు, డబ్బులు బాగా ఎక్కువైపోయాయి. ఏంటి రే, ఈ పర్స్ నాది కదరా? నీది కదా? అది నాది. నీదా? మరి అందులో నీ ఫోటో ఉంది ఏంటి బాబుజీ? నేనే పెట్టుకున్నా. ఎందుకురా? చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోతే. ఆపు, అర్థమైంది. ఏ దిక్కు లేకుండా రోడ్డు మీద తిరుగుతుంటే ఈ ఆపద్ బంధుడు ఆదరించి ఆదుకున్నాడు. అందుకోసం కృతజ్ఞతగా ఈ ఫోటో నీ పర్సులో పెట్టుకుని జీవిస్తున్నావు. ఐ యామ్ రైట్? అవును సార్. అది వీణ్ణి చూసి బుద్ధి తెచ్చుకో బాబాజీ. దేనికి? నీకు ఈ షాప్ పెట్టుకోమని సలహా ఇచ్చిన ఎదవరు? ఆ ఎదవి నువ్వేగా. మరి అలాంటప్పుడు నా ఫోటో నీ పర్సులో ఉండాలి కదా. ఇవ్వు, పెట్టుకుంటాం. టేక్ దిస్. హలో. ఏమండి, మా మిక్సీ రిపేర్ అయిందా? అయిపోయింది మేడం, నేను మా కుర్రతో ఇచ్చి పంపిస్తున్నాను. ఓకే ఓకే అండి. రే, ఆ చారి గారి ఇంటికి వెళ్ళి మిక్సీ ఇచ్చి. మేడం ఇదిగోండి మీ మిక్సీ. రిపేర్ అయిందా? అయింది మేడం. బాబు ఒక్క నిమిషం, అటుకు మీద సూట్ కేసు ఉంది, కిందకి దించాలి, కాస్త హెల్ప్ చేస్తావా? జాగ్రత్త బాబు. థ్యాంక్స్ బాబు. ఇది ఒక ప్రేమ కదా, తొందరగా భోజనం పెట్టు. మళ్ళీ ఆ మంగపతి గారిని వెతికేందుకు వెళ్ళాలి. ఎదవగోళ ఎదవగోళ చిచ్చి. అబ్బా ఏమండి, అమృతాంజన్ తీసుకొచ్చి రాస్తారా? ఏమైంది? ఇందాక పనిచేస్తుంటే నడుం పట్టేసి. చిచ్చి దరిద్రపుతానా, అలా చెప్పుకోవడానికి సిగ్గుగా లేదు. పక్కన తిరుగో, నడు నొప్పి నడు నొప్పిట. మీకేమైనా మెంటలా? నడుం పట్టేసిందని చెప్పడానికి సిగ్గెందుకు?